ఉదాహరణలు మొదటి భాగం పిల్లలు మునుపటి వీడియోలో మీరు 9 పువ్వులను లెక్కించడం నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం వేర్వేరు సంఖ్యలను పోల్చడం చూస్తాము ఈ రోజు చోటు తల్లి ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తోంది వారు ఫ్రిడ్జ్ లో ఉన్న అన్ని వస్తువులను బయట పెట్టారు చోటు వారికి సహాయం చేయడానికి వస్తాడు అమ్మా ఈ వస్తువుల్ని తిరిగి లోపల పెట్టడానికి నేను మీకు సహాయం చేయనా అలాగే చోటు మొదట ఒక్కొక్కటిగా ప్రతి వస్తువును లెక్కించి ఆ వస్తువు సంఖ్యను చెప్పగలవా పదండి చోటుతో కలిసి ఈ వస్తువుల సంఖ్యను లెక్కిద్దాము అలాగే మామ్మ 1 2 3 4 5 మరియు 6 ఇవి 6 గుడ్లు 1 2 3 4 5 6 మరియు 7 ఇవి 7 అరటిపండ్లు 1 2 3 4 5 6 7 మరియు 8 ఇవి 8 నిమ్మకాయలు 1 2 3 4 5 6 7 8 మరియు 9 ఇవి 9 మిరపకాయలు చాలా బాగా చెప్పావు చోటు నువ్వు అన్ని వస్తువులను సరిగ్గా లెక్కించావు ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల పెడదాము కాబట్టి పిల్లలు ఈ వస్తువుల సంఖ్యను చోటులా సరిగ్గా లెక్కించగలరా ఇప్పుడు చోటు మరియు అతని తల్లి ఎండిన దుస్తులను పైకప్పు నుండి తీయడానికి వెళ్తున్నారు చోటు ఈ రెండు తీగలలో దేనిపై ఎక్కువ దుస్తులు ఉన్నాయో నువ్వు నాకు చెప్పగలవా ఈ తీగపై 6 దుస్తులు ఆ తీగపై 7 దుస్తులు ఉన్నాయి లెక్కింపులో 7 6 కంటే ఎక్కువ కాబట్టి రెండో తీగపై ఎక్కువ దుస్తులు ఉన్నాయి చాలా బాగా చెప్పావు చోటు ను సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఈ కుండీలను చూద్దాము ఈ కుండీల్లో ఏది తక్కువ పువ్వులు కలిగి ఉంది మీరు ఈ కుండీలలోని పువ్వుల సంఖ్యను లెక్కించి ఏ పూల కుండీలో తక్కువ పువ్వులు ఉన్నాయో చెప్పగలరా చోటు సమాధానం ఏంటో చూద్దాము ఆ కుండీలో 8 పువ్వులు ఉన్నాయి మరియు ఆ కుండీలో 9 పువ్వులు ఉన్నాయి లెక్కింపులో 8 9 కంటే తక్కువ కాబట్టి మొదటి కుండీలో తక్కువ పువ్వులు ఉన్నాయి మీకు కూడా ఇదే సమాధానం వచ్చిందా చాలా బాగా చెప్పావు చోటు ను మళ్ళీ సరిగా చెప్పావు త్వరగా ఎండిన దుస్తులు తీసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం కాబట్టి పిల్లలు ఈ రోజుకు ఇంతే ఈ వీడియోలో 6 నుండి 9 వరకు గల సంఖ్యల యొక్క కొన్ని ఉదాహరణలు చూసాము అందులో మనం ఈ సంఖ్యలను పోల్చాము తదుపరి వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలు చూస్తాము మరికొన్ని సాధారణ పొరపాట్ల గురించి అపోహల గురించి తెలుసుకుంటాము అప్పటి వరకు సెలవు మిత్రులారా